सीएम केसीआर प्रतिष्ठात्मक आरो विड़ता हरिताहारम कार्यक्रम में भाग में मेडचल मुनिसिपल पदव वार्ड कंट्री क्लब सरस्वती नगर कॉलनी पदव वार्ड कौंसलर बत्तुल शिवकुमार यादव आध्वर्यम मेडचल मुनिसिपल चेयरपर्सन मरि दीपिका नरसिंहारेड्डी मोक्कल नाटारु चेयरपर्सन प्रति मोकल नाटी वाट संरक्षण को कृषि चेयर पीपनी पदव वार्ड कौनसलर बत्तुल शिवकुमार यादव मालात मंत्री मल्लारेड्डी आदेश मेरे को प्रति कॉलनी मोकल नाट जरूर कॉलनीवास सहकार पदव वार्ड मोकल नाटी वाट संरक्षण को कृषि चस्ता मेडचल चेकपोस्ट हरिताहारम कार्यक्रम में कलेक्टर वेंकटेश्वर ओएसडी प्रियांका वर्गीस तो कल मोकल नाट जम्यक्रम कमिश्नर सत्यनारायण रेड्डी वैस चेयरमैन चेर्ल रमेश कॉलनीवास रघु मुदिराज शेखर गौड मेडचल म्युनिसिपल कौंसलर तदितर पाल्गोन्नारु सामने जो झाड़ लगा है हम भी उसमें पानी डालेंगे उसका देखभाल करेंगे शिवकुमार गारी आध्वर्यम जी सो मेम अंदर कल परक्षा मीडिया परम मैं आरव हरिताहार वार्षिकोत्सव जुटा सरस्वती नगर कॉलनी ब्लाजा अवेन्यू हाउसिंग सोसाइटी वाल आध्वर्यम जी मन की रे मोकल नाटन जी हरिताहार दिशा पेटीना चट्टन बतिकी मैं प्रयत्न कॉलनी नाटक मोकल शिवकुमार गार आध्र्यन नाटना अवी मैं जाग्रत संरक्षा हरिता कार्यक्रम में भाग में 10th वार्ड सरस्वती नगर इल्लम तोट रैलवे कॉलनी कॉलनीवास पागो जरूरी चेयरमैन गार वाइस चेयरमैन गार मरी कौनसलर अंदर पागोनी प्रति मोकल नाटार इंटर रे मोकल नाटल अंदर की पीपनी जरिए जरिए हरिता साधे दिशा पागल वारी को जरिए मैं प्रियांका वर्षन मैडम गार मरी कलेक्टर गार तो कल चेकपोस्ट डिवैडर वाद मोकल नाट जी मेडचल म्युनिसिपल परिधिलोनी चेकपोस्ट जातीय रहदारी डिवैडर्ल मीद मेडचल म्युनिसिपल चेयरपर्सन मर्री दीपिका नरसिंहारेड्डी आध्वर्यंलో చేపట్టిన ఆరో విడత హరితహారం కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఓఎస్డీ ప్రియాంకా వర్గీస్లు పాల్గొని మొక్కలు నాటారు ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్లు ఓఎస్డీ ప్రియాంకా వర్గీస్లు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి ఆకుపచ్చ తెలంగాణగా మార్చాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమని అన్నారు మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించుకునే బాధ్యత కూడా తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మర్రి దీపికా నరసింహారెడ్డి కమిషనర్ సత్యనారాయణ రెడ్డి వైస్ చైర్మన్ చెర్ల రమేష్ కౌన్సిలర్లు బత్తుల ప్రియాంక మధుకర్ యాదవ్ సుహాసిని బత్తుల శివకుమార్ యాదవ్ మర్రి శ్రీనివాస్ రెడ్డి ఉమా నాగరాజు సందీప్ గౌడ్ కౌడే మహేష్ నాయకులు రవి తదితరులు పాల్గొన్నారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని చైతన్య నగర్ కాలనీ జేపీ కాలనీలలో 2 కోట్ల నిధులతో డ్రైనేజీ సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పటాన్చెరు పట్టణంలో
చిన్న చిన్న సమస్యలపై దృష్టి సారిస్తామని తెలిపారు. కానీ మున్సిపాలిటీ కానీ పార్టీలకు అతీతంగా అభివృద్ధికి పాటు పడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శంకర్ యాదవ్, టిఆర్ఎస్ నాయకులు విజయ్ కుమార్, నర్ర బిక్షపతి, వెంకటేష్, ఇమ్రాన్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. సుమారు 2 కోట్ల రూపాయల తోటి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గారు శంకర్ యాదవ్ గారు, స్థానిక నాయకులు కూడా నమస్కారం. ఏది ఏమైనా సరే ఏ వర్గం కానీ ఏహెచ్ఎంసీ కానీ మున్సిపాలిటీలు కానీ ప్రణాళికబద్ధంగా ప్రజల అవసరాల మేరకు అభివృద్ధిలో ప్రణాళికబద్ధంగా ముందుకు పోతా ఉన్నాం. ప్రజల సహకారాన్ని తీసుకొని తప్పకుండా ఈ ప్రాంతాన్ని అన్ని రకాల అభివృద్ధి పరచడంలో ముందుకు పోవడానికి ప్రజల సహకారం పార్టీలకు అతీతంగా ముందుకెళ్తాం. జిల్లా బొల్లారం మున్సిపల్ పరిధిలోని లక్ష్మీనగర్ కాలనీలో బీజేపీ నాయకులు శానిటైజర్ మాస్కులు పంపిణీ చేశారు. కాలనీలో సుమారు 350 మందికి శానిటైజర్ మాస్కులు పంపిణీ చేయడం జరిగిందని బీజేపీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షుడి ఆదేశాల మేరకు బొల్లారి మున్సిపల్లోని ప్రతి ఇంటికి శానిటైజర్ మాస్కులు పంపిణీ చేస్తున్నామన్నారు. కరోనా మహమ్మారి రోజు రోజుకు విస్తరిస్తున్న సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యుడు రవీందర్ రెడ్డి, కౌన్సిలర్ సాయి కిరణ్ రెడ్డి, మున్సిపల్ మాజీ అధ్యక్షుడు శివసాయి, ఉదయ్ కుమార్, మేఘనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే ముఖ్యంగా మా బొల్లారం మున్సిపల్ తరఫున ఈ కరోనా మహమ్మారి ఏదైతే ఉందో దీనికి అంత భయపడవలసిన అవసరం లేదు. చాలా మంది ఇంటి ఒకకి ఒక రూమ్ లో వస్తే ఇంకా 10 మంది రూమ్ లో 10 మంది భయపడుతున్నారు. అంత భయపడకండి. కాకపోతే మా సలహా మేరకు ఏంటంటే జాగ్రత్తగా ఉండండి, చాలా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పి మా మున్సిపల్ బీజేపీ తరఫున కోరుకుంటాం. స్టేట్ పార్టీ ఆదేశాల మేరకు మొత్తము బొల్లారం మొత్తం శానిటైజర్లు పంచాలని చెప్పేసి ప్రతి ఏరియాలో ప్రతి గల్లీకు ప్రతి ఇంటికి శానిటైజర్లు ఉండాలి, శానిటైజర్ ప్లస్ మాస్కులు ఉండాలి. ఎందుకంటే ఈ కరోనా ఏదైతే ఉన్నదో చాలా తీవ్రమైన పరిస్థితులు దారితీస్తుంది హైదరాబాద్లో. దీన్ని ముందుగా అరికట్టాలంటే ఇంట్లోనే శానిటైజర్ బయటికి వెళ్ళి వచ్చినప్పుడు వెంటనే శానిటైజర్ వాడటము, అలాగే బయటికి వెళ్ళేటప్పుడు శానిటైజర్ తీసుకెళ్ళటం, అలాంటివి చేస్తే కరోనాని తొందరగా అంతమం చెందగలం. అందుకోసమని పార్టీ ఆదేశాల మేరకు కాబట్టి నరేంద్ర మోడీ గారు మరి ఆయన ఆశయాల మేరకు ఆయన చెప్పిన సిద్ధాంతాల ప్రకారం కోవిడ్ 19 అంత తుదిముట్టించాలని చెప్పేసి మాకు స్టేట్ ఆఫీసర్ జిల్లా అధ్యక్షుడు ఆదేశాల మేరకు మరి ఏరియాలో లక్ష్మీనగర్లో మరి కరోనా వచ్చిన బాధితులు ఉన్నారు కాబట్టి మరి ఇక్కడ శానిటైజర్ను మాస్కులు పంచుతున్నాము. దీనివల్ల ఏంటంటే కంపెనీలో మరి కరోనా రాకుండా కట్టడి చేయొచ్చు. ఎట్లా అంటే మరి ఒక కరోనా పేషెంట్ కంపెనీకి వెళ్తే అక్కడ ఉన్న 360 కంపెనీ కార్మికులకి కరోనా సోకుతుంది కాబట్టి అందుకొచ్చి ఇక్కడే మొదలుపెట్టి ఇంటింటికి మన శానిటైజర్ ఇస్తే మాస్కులు ఇస్తే ఇక్కడే అది అంతం చేయొచ్చు. కంపెనీలో పోకుండా కంపెనీ నడవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కంపెనీలో కరోనా వచ్చిందంటే కంపెనీ లాక్డౌన్ అయిపోతుంది కాబట్టి కార్మికులు రోడ్డు మీద పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటింటికి తిరిగి శానిటైజర్ మా బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి మరి ప్రతి ఊరు మొత్తం బొల్లారం మొత్తం శానిటైజర్ మళ్ళీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆయన పిలుపుకొని మేము మాస్కులు శానిటైజర్ పంచుతున్నాము. ఈ కార్యక్రమం చేసేది ముఖ్యంగా మన శివసాయి అన్న గారు, ఉదయగిరణ్ తమ్ముడు ఇద్దరు కలిసి చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమం మన గల్లీలో అన్నింటిలో చేయాలని. తన మాటలతో సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ నాయకులు మంద పాండు మండిపడ్డారు. నా మాటలను వక్రీకరించడమే కాకుండా ముందు వెనుక వీడియోను ఎడిట్ చేసి ప్రచారం చేయడం మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనైతిక రాజకీయాలకు నిదర్శనమన్నారు. మందపాడు అధికారం కోసం పార్టీలు మారే సబితా ఇంద్రారెడ్డి ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేయటం నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. మహేశ్వరం నియోజకవర్గానికి ఎమ్మెల్యే కోటాలో ఎన్ని నిధులు ఖర్చు చేశారో చెప్పాలని మందపాండు డిమాండ్ చేశారు. కరోనా వైరస్ కట్టడి కోసం కలిసికట్టుగా సాగాలని నేను చెబితే ఆ వీడియోను కూడా ప్రచారం కోసం వాడుకుని టిఆర్ఎస్ నేతలు శవ రాజకీయాలకు పాల్పడ్డారని మందపాడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పేరు మీద మేడం అది మీది చేసిరా, నీకు సంబంధించిన ఎవరు చేసినా తెలియదు,
నేను ముందు మాట్లాడింది కట్ చేసి ఇంక మాట్లాడింది కట్ చేసి మందపాటు ఒప్పుకున్నాడు ఇక నేను నాకు 100 మార్కులు వచ్చినాయి ఇక నేను మైస్ కాన్షియస్ అంతా డెవలప్ చేస్తున్నాను నేను చేస్తాను ఇంతవరకు నీ పేరు మీద నీ ఎమ్మెల్యే కోటలో ఎంత బడ్జెట్ రిలీజ్ చేసినావు నువ్వు ఒక మంత్రిగా ఎంత బడ్జెట్ రిలీజ్ చేసినావు తెలుసా మేడం శాతనాయకు ఇప్పుడు నాకు చెప్పిన ఈ సోదరునికి ధన్యవాదాలు నా కష్టాన్ని గుర్తించినానికి ధన్యవాద నీ దమ్ముంటే నువ్వు ఎమ్మెల్యే సంవత్సరం అయిపోయి సంవత్సరాన్ని అవుతుంది ఎంత బడ్జెట్ ఓపెన్ చేసినావు చూపి ఒక మానవత్వంగా పార్టీలు పక్కన పెట్టి కరోనా టైంన కరోనా మీద మాట్లాడుతురు అని చెప్పి పార్టీల పక్కన పెట్టి అందరం కలిసి కట్టుగా పనిచేయాలని చెప్తే దీన్ని ఆసరగా తీసుకొని మీరు ఒక ఏంది మేడం నేను ఏ స్థాయిలో పోల్చుకోవాలి ఇప్పుడు నేను నిన్ను ఒకటినే పెట్టుకుంటే నాకు ఎంత ఎఫెక్ట్ పడుతుంది అర్థం చేసుకోరా మేడం నీకు తెలుసు నువ్వు హోమ్ మినిస్టర్ కాకముందు నువ్వు కాంగ్రెస్ లో నీకు సభ్యత్వం లేకముందు నాకు బీజేపీలో సభ్యత్వం ఉంది కాంగ్రెస్ లో హోమ్ మినిస్టర్ చేసినావు మళ్ళీ తర్వాత వచ్చి ఇప్పుడు టీఆర్ఎస్ లోకి వచ్చి మినిస్టర్ అయినావు కానీ మా మందపాటి భారతీయ జనతా పార్టీలో ఉండు నా పార్టీ నేర్పిన సిద్ధాంతం నా పార్టీ నా పెద్దలు నా పార్టీలో ఉన్న పెద్దలు నా పార్టీ నేర్పిన నాకు మాకు నేర్పిన ఒక క్రమశిక్షణ ఒక సిద్ధాంతం ఏంటంటే అవతల పార్టీ కానీ ఉత్తర పార్టీ కానీ పగోడు కానీ పాలోడు కానీ కష్టపడ్డోని గుర్తించాలి దొంగని దొంగని చెప్పాలని చెప్పారు ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు మా బండి సంజయ్ గారు కూడా అదే చేస్తుండ్రు దొంగని దొంగలాగానే చూపిస్తున్నాడు నేనేదో మాట్లాడితే మీరేదో ఊహించుకొని నా ముందు ముందు ఏం మాట్లాడినా కట్ చేసి దాని తర్వాత ఏం మాట్లాడినా కట్ చేసి మా మందపాండిగా ఒప్పుకున్నాను నన్ను ఒప్పుకున్నాను డప్పు కొట్టుకుంటావా మేడం